వెల్కమ్ బ్యాక్ టు మార్నింగ్ సూపర్ ప్రైమ్ టైం. వంశీ గారు, మరో సంచలనాత్మకమైన అంశం, ఎప్పుడు డ్రగ్స్ అంటే కేవలం హైదరాబాద్ ముంబై పేర్లే చాలాగా విన్నాం, కొత్తగా విజయవాడ పేరు అనేటటువంటిది సంచలనాత్మకంగా మారింది. 9,000 కోట్ల రూపాయల వర్త్ చేసేటటువంటి హెరాయిన్ డెలివరీ అడ్రస్ వచ్చేసి ఆషి ట్రేడింగ్ కంపెనీ విజయవాడ. ఇది అసలుకు అందరినీ ఆశ్చర్యపరిచింది. మన డిఆర్ఐ అధికారులు దీన్ని చేజ్ చేసి పట్టుకున్నారు, గుజరాత్ రాష్ట్రంలో బార్డర్లో పట్టుకున్నారు. దాని లింక్స్, దాని మూలాలు ఎక్కడెక్కడ ఉన్నాయనేటటువంటి శోధిస్తుంటే దాని డెలివరీ అడ్రస్ వచ్చి విజయవాడ ఉండడం అనేటటువంటిది అందరినీ షాక్ గురి చేసింది. ఎలా చూడాలి ఈ అంశాలు? ప్రపంచంలోనే అతిపెద్ద సంఘటన. ఎస్, ప్రపంచంలో 9,000 కోట్ల రూపాయల హెరాయిన్ దొరికినటువంటి సంఘటన భారతదేశాన్ని నివ్వెరపరిచేటువంటి సంఘటన. అది దాని లింకులు, దాని మూలాలు, దాని అడ్రస్సు, దాని డెలివరీ ఇవన్నీ ఎక్కడున్నాయి? విజయవాడలో ఉంది. ఏం జరుగుతుందో ఆ బెజవాడలో, ఆ విజయవాడలో ఉన్న పట్టణం ఎంత, అది ఆ బిల్డింగ్ అట, దానికి సంబంధించి ఆ యజమాని సుధాకర్, వాళ్ళ వైఫ్ ఎవరో ఉన్నట్లున్నారు. వాళ్ళు చెన్నైలో ఉంటారంట, వాళ్ళు ఇక్కడ అడ్రస్ పెట్టి ఇక్కడ దాని మీద ఇచ్చేసి దాన్ని లొకేషన్ చేసి టోటల్ ట్రాన్సాక్షన్ అంతా బినామీ అని చెప్పి అధికారులు కూడా కన్క్లూజన్కి వచ్చారు. బిహైండ్ ద స్క్రీన్ ఎవరున్నారో ఇన్వెస్టిగేషన్ ఇక్కడ అదే అసలు. అంటే ఎక్కడ హెరాయిన్, ఎక్కడ ఆఫ్ఘనిస్తాను, ఆఫ్ఘనిస్తాన్లో తయారైన హెరాయిన్ని గుజరాత్ దగ్గర పట్టుకోవటం ఏంది, దాని అడ్రస్ డెలివరీ విజయవాడ ఉండటం ఏంది, విజయవాడలో కంపెనీ రిజిస్టర్ అవటం ఏంది, విజయవాడ సంబంధించిన వ్యక్తులు విజయవాడలో లేకుండా చెన్నైలో ఉండి చెన్నై నుంచి మానిటరింగ్ చేయటం ఏంటి, 9,000 కోట్లు ఏంటి అసలు? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆ 9,000 కోట్లు అంటే 3 నెలల జీతాలు అయిపోతాయి అసలు. అంత పరిస్థితి చిన్నది కాదు కదా. ఆ హెరాయిన్ అదేమి చిన్న వస్తువుగా, హెరాయిన్ అంటే 9,000 కోట్ల రూపాయల హెరాయిన్ అంటే అసలు దాన్ని విడిగా బయట మార్కెట్లో దాన్ని అమ్మితే కనీసం 50-60 వేల కోట్లకు అమ్ముతారు. ఎస్, ఒక రాష్ట్ర బడ్జెట్ సంబంధించినటువంటి అంశం అది. దేశాన్ని సర్వనాశనం చేయదగినటువంటి అంత డ్రగ్ అక్కడ దొరికిందంటే అసలు ఏం జరుగుతుంది అంటే, హైదరాబాద్లో డ్రగ్స్ ఉన్నాయి లేకపోతే హైదరాబాద్లో ఈడీ కేసులు పిలుస్తున్నారు అని, విజయవాడ మేమేం తక్కువ తిన్నామని చెప్పిన దానికి అక్కడ లింక్ చేశారా అసలు? ఇంత పెద్ద దీని వెనక, ఖచ్చితంగా దీని వెనక సుధాకర్ వెనక హస్తం ఉన్నది. ఎస్, ఎవరి హస్తం ఉన్నది? రాజకీయ నాయకుల హస్తం ఉన్నదా, సినిమా వాళ్ళ హస్తం ఉన్నదా, లేక మరెవరిదన్నా హస్తం ఉన్నదా? ఈ హస్తం ఉన్నటువంటి వాళ్ళు ఎవరు నిజంగా? పాపం సిపి బత్తిని శ్రీనివాసులు గారు ఇందాక ఇక్కడ విజయవాడకి ఏమి సంబంధం లేదని పాపం వారు ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. స్టేట్మెంట్ రిలీజ్ చేస్తే దాని అడ్రస్ డెలివరీ అక్కడెందుకున్నది? సుధాకర్ బెజవాడ అతను చెన్నైలో ఎందుకున్నాడు? అక్కడ అడ్రస్కి సంబంధించినటువంటిది రిజిస్టర్ ఎందుకు అయ్యి ఉన్నది? పాపం అది వాస్తవంగా ఆయనకు సంబంధం లేదు. అది ఎవరిది? డ్రగ్స్ అండ్ నార్కోటిక్స్ వాళ్ళకి సంబంధించింది. వాళ్ళు రెస్పాండ్ కావట్లేదు ఆయనకు కూడా. అందుకని పాపం ఆయన రిలీజ్ చేశాడు. ఇదేంటి అందరు బెజవాడ బెజవాడ అని చెప్పి అందరు మళ్ళీ ఇక్కడికి వస్తున్నారు, ఇక్కడికి వస్తే ఇక్కడ అసలు ఏముంది, ఏం లేదు కదా అని చెప్పి పాపం ఆయన ఏదో రెస్పాండ్ అయ్యాడు. కాదు, అది కాదు. ఇంత పెద్ద అంతర్జాతీయ స్కాము, హెరాయిన్ మాదక ద్రవ్యాలతో ఉన్నటువంటి లింకు విజయవాడకు ఉన్నది అంటే విజయవాడ నుంచి దేశవ్యాప్తంగా అందరికీ డెలివరీ అవుతుందా? కానీ దీని మూలాలు మొత్తం కూడా విజయవాడతో ముడిపడి ఉన్నాయంటే ఖచ్చితంగా అక్కడ బయట వాళ్ళు ఎవరూ పోయి చెయ్యరు. ఎస్, ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ వాడు వచ్చి అక్కడికి వచ్చి రావడంతో తెలిసిపోతాడు, ఇడెవడరా ఇట్టున్నాడు, ఇడెవడరా ఇట్టున్నాడు అని చెప్పిన మామూలు విజయవాడలో వాడు సరిగ్గా నడవట్లేదంటే ఇడెవట్రా ఇట్టు నడుస్తున్నాడు అని చూసి రకాలు ఉన్నారు అక్కడ విజయవాడలో. నిజంగా శ్రీశైలం వీళ్ళు ఎట్టు నడుస్తున్నారేంది, అట్టు నడుస్తున్నాడు ఏంది అని చూసేవాళ్ళు ఉన్నారు అక్కడ. ఒక ఇల్లు ఇంటికి అద్దెకి ఇవ్వాలంటే ముందు ఇతని చరిత్ర కాదు, వీళ్ళ పూర్వీకుల చరిత్ర కూడా తెలుసుకుని ఇల్లు అద్దెకి ఇచ్చే జనం ఉన్నారు అక్కడ. ఎస్, మరి అంత ఆలోచించేటువంటి వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు వచ్చి అక్కడ కంపెనీ ఓపెన్ చేయాలా? అక్కడ ఉన్నటువంటి వ్యక్తి కంపెనీ ఓపెన్ చేశాడు, లేదంటే ఇంకో గుజరాత్ నుంచి ఇంకెవరిని వచ్చి ఓపెన్ చేయలేదు. హైదరాబాద్ అంటే ఇది ఒక ప్రపంచ నగరం, ఇది ఒక ప్రపంచ నగరం కాబట్టి ఏ మూలం జరుగుతుందో ఎవరికి అర్థం కాదు. ఎవరిపాటికి వాళ్ళు కార్లు వెళ్తుంటారు, ఎవరిపాటికి వాళ్ళు నడిచి వెళ్తుంటారు, ఎవరి పని వాడు చేసుకుంటుంటారు, ఇక్కడ ఎవరికి అసలు ఎవడో తెలియదు. కానీ విజయవాడ అట్లాంటిది కాదు కదా, అది ఒక చిన్న సిటీ. ఆ సిటీలో ఈ గొంతులో కొత్తవాడు వస్తే ఎవరింటికి వెళ్తున్నావు అని అడుగుతారు, లేదా ఎక్కడి నుంచి వస్తున్నావు అని చెబుతారు. ఇటు నుంచి ఇటు కానీ రెండోసారి తిరిగాడు అనుకో, ఎమ్మటే బయటకు వచ్చి నుంచుంటారు, ఇద్దరు ముగ్గురు వస్తారు, ఒకరు కాదు, రే ఇడవడ మన ఇంటి ముందు తిరుగుతున్నాడు అంటారు. మరి అటువంటి దగ్గర ఎక్కడో కంపెనీ పెట్టి దాన్ని ఎక్కడో ఇచ్చేసి చేశారు అని అంటే
ఇది అసలు ఇంతకు ముందు ఎన్నిసార్లు వచ్చింది, ఇది ఇంతకు ముందు ఎన్నిసార్లు డెలివరీ అయింది అక్కడికి, ఇంతకుముందు డెలివరీ అయింది ఎక్కడెక్కడికి వెళ్ళింది అనేటువంటిది ఒకటి. రెండోది కూడా ఇంకోటి, పెద్ద ప్రచారం జరుగుతుంది సోషల్ మీడియాలో విస్తృతంగా. ఆంధ్రప్రదేశ్లో ఒక డిస్టిలరీ అంటే మద్యం తయారు చేసేటువంటి ఒక డిస్టిలరీకి, ఆ డిస్టిలరీలో కలపటానికి, ఆ మద్యంలో కలపటానికి, ఆంధ్రప్రదేశ్లో మ్యానుఫ్యాక్చరింగ్ అవుతున్న మద్యంలో కలపటానికి ఇది వచ్చింది అన్నటువంటిది కూడా ట్రోల్ అవుతుంది. అంటే దీనికి అక్కడికి లింక్ అయ్యి ఉంది, దానికి అక్కడికి ఎక్కడికో లింక్ అయ్యి ఉంది. నంద్యాల డిస్టిలరీ పాపం పేరెందుకులే, ఆ నంద్యాల డిస్టిలరీకి సంబంధించి వచ్చిందని పెద్ద ప్రచారం జరుగుతుంది. అంటే దీని వెనక ఎక్కడో ఏదో మూలాలు ఉన్నాయి. అంటే అంత పెద్ద మూలాలు ఉన్నాయి, అంత పెద్ద ర్యాకెట్ అంటే 9,000 కోట్ల రూపాయలు, అంటే 56,000 కోట్లకు అమ్ముతున్నారంటే చిన్న వ్యక్తులు, సామాన్యమైన వ్యక్తులు, సాదాసీదమైన వ్యక్తులు జరపరు. దీని వెనక ఖచ్చితంగా అఖండమైనటువంటి రాజకీయ నాయకుల యొక్క ప్రోద్బలం, ప్రభావం పూర్తిగా ఉంటేనే. అది కూడా చిన్న చిన్న చిత్తగా రాజకీయ నాయకుడు కాదు కదండి, 9,000 కోట్ల వ్యాపారం తీసుకురావటం అంటే చిన్న విషయం కాదు కదా. అంటే ఇంత పెద్ద స్కామ్ వెనక మాత్రం ఖచ్చితంగా బడా హస్తాలు మాత్రం కంపల్సరీ. బడా అంటే టాప్ 1 or 2 పొజిషన్లో ఉండేటువంటి హైయెస్ట్ పర్సన్స్ దీన్ని రీచ్ చేయగలుగుతారు. మురళి గారు దీని మీద అప్డేట్స్ ఇస్తారు. యా మురళి, ఏంటి మీ ఇంటికి ఎంత దగ్గరలో ఉంది అది? సార్ సార్ మా ఇంటికి కొంచెం దూరమే సార్, 7-8 కిలోమీటర్ల దూరంలో ఉంటారు సార్. ఓకే, అయితే సార్ అయితే ఈ మాచవరం సుధాకర్, అతని భార్య వైశాలి అనేవి గతంలో ఇదే సత్యనారాయణపురంలో ఉండేవారు సార్. వాళ్ళు 25 సంవత్సరాల క్రితం దాదాపుగా చెన్నై వెళ్ళి అక్కడ స్థిరపడ్డారు సార్. ఏదైతే ఇప్పుడు ఈ అడ్రస్ ట్రేస్ అవుట్ అయిందో, ఆశీ ట్రేడింగ్ కంపెనీ అనే అడ్రస్, సుధాకర్ పెదనాన్న నాన్నగారు వాళ్ళ వాటాల కింద వచ్చిన ఇల్లు, ఆ అడ్రస్ హౌస్ అడ్రస్ అని పేరుతోటి ఆశీ ట్రేడింగ్ కంపెనీ అని ఏర్పాటు చేసి దాని మీద జిఎస్టీ నోట్ చేశారు, జిఎస్టీ కింద తీసుకున్నారు సార్. తీసుకుని చెన్నైలో ఉండి మొత్తం ఇతను అంతా కూడా ఈ కార్యకలాపాలు కొనసాగిస్తూ జూన్ నెలలో కూడా దాదాపుగా ఇదే కంపెనీ ఆషింగ్ ట్రేడింగ్ కంపెనీ మీద సుమారు 25 టన్నులు హెరాయిన్ వచ్చిందండి సార్. అది రాజస్థాన్కి సంబంధించినటువంటి జయదేవ్ లాజిస్టిక్ అనే సంస్థ ద్వారా ఢిల్లీలో ఉన్నటువంటి కులదీప్ సింగ్ అనే అతని యొక్క మానిటరింగ్లు ఇదంతా నడుస్తున్నట్టుగా ఒక ప్రాథమిక విచారణ అయితే వచ్చింది సార్. అయితే ఈ రోజు వచ్చినటువంటి వార్తతో విజయవాడ కాదు సార్, దాదాపుగా కూడా ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఎందుకంటే దేశంలోని ఇంత పెద్ద మొత్తంలో హెరాయిన్, సుమారు 9,000 కోట్ల రూపాయల హెరాయిన్ పట్టుబడటం, అది కూడా విజయవాడకు మూలాలు ఉండటం, విజయవాడలో అడ్రస్ ట్రేస్ అవడంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు సార్. ఎందుకంటే హెరాయిన్ కేసు అనేది ఎప్పుడు హైదరాబాద్లో జరుగుతూ ఉంటుంది, ఇప్పుడు అటువంటి కేసులోనే మొత్తం టాలీవుడ్ ఇండస్ట్రీ అంతా కూడా గడగడలాడుతుంది సార్, ఒక పక్కన విచారణ జరుగుతూ ఉంది. అటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో విజయవాడ నగరంలో వెలుగు చూడటం అనేది కొంత పోలీసు వ్యవస్థకే కాదు అందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే వెంటనే మీరు చెప్పినట్టుగా సిపి బత్తిని శ్రీనివాసరావు గారు ఎలర్ట్ అయ్యి కొంతవరకు ప్రాథమిక విచారణ చేశారు. అయితే ఇక్కడికి ఏమీ కూడా హెరాయిన్ రాలేదు, ఆ అడ్రస్ మాత్రం ఇక్కడ ఉన్నమాట వాస్తవమే. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కూడా మేము కొనసాగిస్తున్నాం. అయితే ఆ ఇన్వెస్టిగేషన్ అంతా చేసేదంతా కూడా డిఆర్ఏ కాబట్టి వారు కొంతవరకు విచారణ చేస్తారు, మేము సహాయ సహకారాలు అందిస్తామని ఆయన చెప్తున్నారు సార్. మొత్తం మీద హెరాయిన్కి సంబంధించి దేశంలోనే కొంచెం అత్యంత ఖరీదైనటువంటి, అత్యంత ఎక్కువ మొత్తంలో వచ్చినటువంటి హెరాయిన్కి అడ్రస్ ఉన్నా ఏదున్నా విజయవాడలో మూలాలు ఉండటం అనేది కొంత సంచలనాత్మకమైన అంశంగానే మనం చెప్పుకోవాలి సార్. అయితే దీనిపై విచారణ చేస్తే కనుక అసలు దీని వెనకాల ఎవరున్నారు, ఇన్ని కోట్లు టర్న్ ఓవర్కి సంబంధించి సుధాకర్ ఇవ్వాలే కాదు సార్, గతంలోకి సుధాకర్ది జూన్ నెలలో 25 టన్నులు హెరాయిన్ వచ్చినట్టుగా కూడా ప్రాథమిక విచారణ తేలింది. అంటే అంత మొత్తంలో సుధాకర్ చేస్తున్నాడంటే సుధాకర్కి ఎవరు అందుబాటులో ఉన్నాడు, ఎవరెవరు కనీనీయులుగా ఉంటున్నాడు అనేది కొంత విచారణ జరగవలసి ఉంది సార్. ఏమైనప్పటికీ కూడా కొంత విజయవాడ వాసులుగా కాదు సార్, ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరూ కూడా ఇట్లాంటి క్రైమ్ నోట్ అవటం అనేది కొంత చాలా బాధాకరమైన విచారణ. ఎంతో ఎటువంటి అంశాలు బయటకు వస్తాయని చూడవలసి ఉంది. ఓకే, సుధాకర్ అంటే వచ్చి వెళ్తుంటాడా ఎక్కడికి, విజయవాడ అంటే అతను అప్పుడు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి ఏంటి, ఇప్పుడు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి ఏంటి, ఇన్ఫర్మేషన్ ఏమైనా తీసుకున్నారా? అంటే పోలీసులు అయితే కొంతవరకు విచారించారు సార్, సుధాకర్కి సంబంధించినటువంటి బంధువులు ఎవరు ఇప్పుడు ఇక్కడ ఎవరు ఉండలేదు. సుధాకర్ ఇక్కడికి వచ్చినట్టు కానీ వెళ్ళినట్టుగా కానీ ఇటీవల కాలంలో ఎటువంటి ఆనవాళ్ళు లేవు సార్. కానీ అతనికి ఒక ప్రాపర్టీ, వాళ్ళ తండ్రిది పెదనాంది కలిసి ఉన్న ప్రాపర్టీ సార్ అది. ఆ అడ్రస్ మాత్రం అతను కంపెనీకి పెట్టుకున్నాడు, ఈ అడ్రస్ పెట్టుకుని ఆ అడ్రస్ కింద జిఎస్టీ తీసుకున్నాడు సార్. అయితే గతంలో అతను అంత పెద్ద ఆర్థిక స్థితివంతుడు అనేది ఎక్కడ లేదు సార్, కానీ ఇప్పుడైతే అతని పరిస్థితి ఏ స్థాయిలో ఉన్నదన్నది మనం ఊహించుకోవాలి సార్. ఓకే రైట్ మురళి.